Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP lo YCP prabhanjanam. Times now taja survey velladi. AP lo kramamga sarvatrika ennikala kolahalam nelakuntundi. Inko 4 nelallo Lok Sabha tho paatu assembly ennikalu jaraganunnayi. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పార్టీ పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తామనే సంకేతాన్ని పంపించారు. మహిళా యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు. ఈ రెండు విభాగాల్లోనూ కొత్త కమిటీని నియమించారు. గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్నో ఈటీజీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే నివేదికను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్టు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్నో. అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. అన్ని సామాజిక వర్గాల వయసు, విద్యార్హతలు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్ తెలుసుకుంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది. 24 లేదా 25 సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్సభ స్థానాలు దాదాపు 0. గెలవడం అంటూ జరిగితే ఒక్క లోక్సభ సీటు మాత్రమే గెలుచుకుంటుంది. జనసేన, బీజేపీలు ఖాతాలు కూడా తెరవలేవు. ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాన్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 50% ఓట్లను కొల్లగొడుతుంది. ఇది 2019లో వైసీపీకి పోలైన ఓట్ల శాతం కంటే అధికం. తెలుగుదేశం పార్టీకి 37, జనసేనకు 10% ఓట్లు పడవచ్చు. బీజేపీకి దక్కే ఓట్ల శాతం 1గా తేల్చింది టైమ్స్ నౌ ఈటీజీ. లోక్సభ సీట్లలో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే ఇక్కడ వైసీపీకి ఎదురు ఉండదు. ఇక్కడ క్లీన్షిప్ నమోదవుతుంది. ఒక్కో లోక్సభ పరిధిలో సగటున 7 అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లే లభిస్తాయి. వైసీపీ 168 వరకు స్థానాల్లో విజయ దుందుబి మోగించగలుగుతుంది.